हेलो ट्रेडर्स रेपटी ट्रेड प्लान चुदा अच्छे मन चूजे स्टाक्स मन लेवल्स एला पर्फॉम चाहिए चुदा सो अच्छे मन चूजे स्टाक्स अंत एसआर ट्रांसपोर्ट एलएनटी मैं लेवल्स इस्मु सो लेवल्स मैं सारी चूस्ते 15 मिनट्स टाइम फ्रेम में मार्केट इकट्ड मन की ब्रेकअट ब्रेकअटे रेंज बोन ट्रेड फ्रेंड्स सो रेपट की मन की गुड टू ट्रेड सो रेंज बोन अंत इदे प्रईस रेंज ट्रेड अगेन सारे फाइंदी मल्ल अगेन इदे प्रईस रेंज ट्रेड सो इलांट स्टाक्स मैं अवाइड मैं अलाजुन मन चूस्ते आलरे प्रीवियस वीडियो చెప్పుకున్నాము బిగినర్స్ ఎవరైనా సరే ఈ రోజున ట్రేడ్ ని అవాయిడ్ చేయండి మార్కెట్ చాపీగా అండ్ వోల్టైల్ గా ఉంటది అని చెప్పుకున్నాము సో ఈ రోజు అదే చూస్తా ఉన్నాము సో అలాగే ఎల్ఎన్టి లో చూద్దాము ఎల్ఎన్టి లో మనకి ఎలాంటి ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చింది మన లెవెల్స్ ఎగ్జిక్యూట్ అయ్యే లేదా సో ఇక్కడ గాని చూస్తే మనకి ఎగ్జాక్ట్ గా మన లెవెల్స్ ఎగ్జిక్యూట్ అయ్యే ఫ్రెండ్స్ మనం మార్నింగ్ 9:30 ఆ టైం లో మనం లెవెల్ షేర్ చేసుకున్నాము ఆ తర్వాత బ్రేక్ అవుట్ అయ్యింది బ్రేక్ అవుట్ ఈ పుల్ బ్యాక్ తర్వాత గాని మనం ట్రేడ్ ని ప్లాన్ చేసుకుంటే లేదు ఫస్ట్ టార్గెట్ దగ్గర మనం ట్రేడ్ ని ప్లాన్ చేసుకున్నా 1461 నుంచి మన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిక్యూట్ అయ్యాయి సో అంటే 20 పాయింట్స్ రేంజ్ ఉంది ఇక్కడ ప్రాపర్ గా మనం ట్రేడ్ చేసుకుంటే సో బట్ ఇన్ కేస్ ఈవెన్ మనం ఫస్ట్ టైం ఎగ్జిట్ అయిపోయినా కూడా మనకి 10 రూపాయస్ అయితే కంఫర్టబుల్ గా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మనం ఇంకొక చెప్పుకున్న ఈ మొమెంటం స్టాక్స్ గా ఇండస్ట్రీ బ్యాంక్ చెప్పుకున్నాము సో ఇండస్ట్రీ బ్యాంక్ చూస్తే ఒకసారి మనకి ఈ రోజున కంటిన్యూస్ గా మనకి డౌన్ సైడ్ కి ట్రేడ్ అవుతా ఉంది అయితే ఆఫ్టర్నూన్ నుంచి ఎలాంటి మొమెంటం లేదు ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం గాని చూస్తే దాని రేంజ్ చూస్తే ఈ రోజున 1095 నుంచి 1065 అంటే 30 రూపాయస్ మధ్యలో ట్రేడ్ చేసింది సో కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఒక 10 రూపాయస్ అయితే మనం ఇక్కడ ఈ రేంజ్ లో అంటే ఆ బిలో బిఫోర్ ఆఫ్టర్ నూనే మనం బుక్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉందన్నమాట సో ఆ తర్వాత మనకి ఎలాంటి మొమెంటం లేదు అలాగే ఎస్బిఐ లైఫ్ ను చూస్ చేసుకున్నాం మనం అక్కడ ఎలా ఉందో చూద్దాము ఎస్బిఐ లైఫ్ లో చూడొచ్చు మనకి ఆఫ్టర్నూన్ 12:00 నుంచి మనకి అప్ సైడ్ మొమెంటం అంటే 855 నుంచి మనకి 75 అంటే అగైన్ మనకి 20 రూపాయస్ రేంజ్ ఇక్కడ 20 టు 30 రూపాయస్ రేంజ్ సో బట్ ఇక్కడ మనకి క్లియర్ గా ఉంది కాబట్టి డైరెక్షన్ ఇక్కడ కూడా మనం 800 రూపాయస్ స్టాక్ కాబట్టి 8 టు 7 రూపాయస్ 7 టు 8 రూపాయస్ మనం ఇక్కడ కంఫర్టబుల్ గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు సో ఇలాగా మనం చూసుకున్న స్టాక్స్ ఏవైతే రెండుకి లెవెల్స్ ఇస్తా ఉన్నామో వాటిలో ఒకటి తప్పకుండా పర్ఫామ్ చేస్తుంది అలాగే ఏవైతే రెండు స్టాక్స్ చూస్ చేసుకుంటున్నామో వాటిలో మనకి ఒకటి బెస్ట్ గా పర్ఫామ్ చేస్తా ఉంది కాబట్టి మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాము అయితే నిఫ్టీ ఈ రోజు మనకి ఎలాంటి ఆపర్చునిటీ ఇచ్చింది మనం ట్రేడ్ ని ఎలా ప్లాన్ చేసుకున్నామో చూద్దాం ఫ్రెండ్స్ సో అయితే మనకి నిఫ్టీ ఈ రోజుకి ఆల్రెడీ లెవెల్స్ డ్రా చేశాను అంటే రేపటికి లెవెల్స్ డ్రా చేశాను ఈ రోజు డేటాను కానీ అనలైజ్ చేస్తే మనకి 15 మినిట్స్ లో చూద్దాము ఈజీగా అర్థమవుతుంది సో 15 మినిట్స్ లో చూస్తే మనకి ఈ రోజుకి అంత చాపీగా ఉందన్నమాట అంటే సైడ్ బేస్ ఉంది జస్ట్ ఫాల్స్ బ్రేక్అవుట్ లాగా మనకి బ్రేక్అవుట్ అయింది అవుట్ సైడ్ కి మనకి బ్రేక్అవుట్ అయింది మనకి ఇక్కడ ట్రేడ్ అవుతా ఉంది అయితే ఇక్కడ చూస్తే ఫస్ట్ మనకి మార్నింగ్ ఏదైతే మనం ఛానల్ డ్రా చేసుకున్నామో ఛానల్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్కి వెళ్దాం అనుకున్నాం అలాగే ఈ రోజు మార్కెట్ మనకి పాజిటివ్గా ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇమీడియట్గా అప్ సైడ్కి వెళ్ళి ఇక్కడ ఏదైతే ఛానల్ మిడిల్ లైన్ ఉందో మిడిల్ లైన్ దగ్గర ఈ డాటెడ్ లైన్స్ చూస్తున్నాం కదా ఈ మిడిల్ లైన్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ సైడ్కి వచ్చింది అగైన్ మళ్ళీ మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది సో సపోర్ట్ అంటే ఇది నో ట్రేడ్ జోన్ సపోర్ట్ తీసుకుని మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళింది సో అయితే ఇక్కడ చాలాసేపు ట్రేడ్ అయింది ఇక్కడ మనకు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 14,700 లెవెల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అలాగే 14,750 లెవెల్స్ని 60 లెవెల్స్ని బ్రేక్ చేసి లాస్ట్లో అట్ ద ఎండ్ ఇది బ్రేక్ చేసింది బ్రేక్ చేసి మనకి ఈ మిడిల్ లైన్ని కూడా బ్రేక్ చేసినట్టు చూస్తూ ఉన్నాం కాబట్టి రేపు కూడా మార్కెట్ మనకి పాజిటివ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే లెవెల్స్ మనం చూస్తూ ఉన్నాం ఈరోజు హై ఎండ్లో మార్క్ చేశాను డౌన్ సైడ్కి వస్తే ఎక్కడికి వస్తుంది ప్రీవియస్ లోస్ మనకి ఆల్రెడీ మార్క్ చేసుకున్నాము అలాగే అప్ సైడ్కి వెళ్తే ప్రీవియస్ అంటే ఆల్మోస్ట్ మనకి ఫ్రైడే సెషన్ ఏదైతే ఉందో ఆ రేంజ్లో మనకి ట్రేడ్ అవ్వడానికి మోస్ట్ పాసిబుల్ ఛాన్స్ ఉన్నాయి ఐదర్ వన్ సైడెడ్గా సో అలాగే నో ట్రేడ్ జోన్ కానీ గమనిస్తే మనకి ఇక్కడ 40 పాయింట్స్ మధ్యలో మనకి నో ట్రేడ్ జోన్ ఉంది కాబట్టి రేపు వెరీ గుడ్ ట్రేడింగ్ సెషన్ ఉండడానికి పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి ఈ రోజున మనం చెప్పుకున్నాము బిగినర్స్ అవాయిడ్ చేయండి మార్కెట్ వోల్టైల్గా ఉంటుంది అలాగే చాపీగా ఉంటుంది అని చెప్పి ఎవరైతే గుడ్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు జనరల్గా అవాయిడ్ చేస్తారు మార్కెట్ని ఇలాంటి మార్కెట్ని సో ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళు డెఫినెట్గా లాస్ అవడానికి పాసిబుల్ ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి రేపటికైతే 14,900 లెవెల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది బోల్డ్గా ఫ్రైడే సెషన్ హై అలాగే ఫ్రైడే సెషన్ లో అనేది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది అలాగే ఈరోజు హై ఎండ్లో వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సో కాబట్టి ఈ మిడిల్ లైన్ కానీ బ్రేక్ అయితే రేపు మనకి గుడ్ మొమెంటం ఉండడానికి పాజిబుల్ ఛాన్స్ ఉన్నాయి అలాగే నిఫ్టీ ఈ రోజున పాజిటివ్గా పర్ఫామ్ చేసింది అంటే హెచ్డిఎఫ్సి రిలయన్స్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఇంకా మనకి గ్రాసిమ్ ఒకటి చాలా బాగా పర్ఫామ్ చేసింది మనకి ఏషియన్ పెయింట్స్ టీసీఎస్
సో ఇవన్నీ కూడా హెవీ వెయిటేజ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అలాగే సిమెంట్ స్టాక్స్ కూడా గుడ్గా పెర్ఫామ్ చేసినాయి. మనం చూసేదాన్ని నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్లో వన్ అండ్ ఓన్లీ స్టాక్ డిక్లైన్ ఈ రోజున భారతీ ఎయిర్టెల్ రిమైనింగ్ ఆల్ ఆర్ ఇన్ పాజిటివ్ అనమాట. మీరు ఇక్కడ చూస్తున్న నెగిటివ్ ఇండియా వీక్స్ ఇది నాట్ ఏ స్టాక్ అనమాట. సో కాబట్టి మనం ట్రేడ్ చేస్తామంది బ్యాంక్ నిఫ్టీలో, కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో మనం కొంచెం ఎక్కువగా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో మా బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజు మన ట్రేడ్ ప్లాన్ ఎలా ఉంది? సో ఈరోజు మనకి 20 మార్చి 1న మార్కెట్ గ్యాప్అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. బట్ మనమైతే ఈరోజున ఒక ట్రేడ్ని ప్లాన్ చేసుకున్నాం. మార్కెట్ అయితే మనం ఏదైతే ఎజ్యూమ్ చేసుకున్నామో, అంటే ఏదైతే మనం అనలైజ్ చేసుకున్నామో అలాగే ట్రేడ్ అయింది. బట్ మన ట్రేడ్ అయితే మాత్రం ఫెయిల్ అయింది. ఈరోజున మనం ట్రేడ్ చేసింది 9:30 to 10:00 క్యాండిల్ రేంజ్ని తీసుకుని ఈ రేంజ్ బ్రేక్అవుట్లో ట్రేడ్ ప్లాన్ అనుకున్నాం. అయితే ఇక్కడ ఒక వెరీ గుడ్ వాల్యూమ్ క్యాండిల్తో మనకి బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత కూడా మనం స్టిల్ ఈరోజుకి ఇది ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ లాగా బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసాం. పుల్ బ్యాక్ ఏదైతే ఈ క్యాండిల్ మనకు కనిపిస్తూ ఉందో అది పుల్ బ్యాక్ క్యాండిల్ లాగా మనకు కనిపించింది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసాం మనం మళ్ళీ. కాబట్టి ఇది పుషింగ్ క్యాండిల్, అప్ సైడ్కి పుష్ చేసే క్యాండిల్. కాబట్టి ఈ క్యాండిల్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ట్రేడింగ్ని ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే మనకి అన్లక్కీగా మనకి ఈ రోజున ఈ ట్రేడ్ ఫాల్స్ ట్రేడ్ ఫెయిల్ అయింది. బట్ అన్లక్కీ ఈ రోజు నుంచే మనం ఇలాగ ప్రాక్టీస్ చేయాలనుకున్నాం. ఫస్ట్ డేనే మన స్ట్రాటజీ ఫెయిల్ అయింది. అలాగే మనకి స్ట్రాటజీ అయిన తర్వాత డెఫినెట్గా ఫెయిల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఫెయిల్యూర్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. సో అలాగే నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తూ ఉన్నాను, ఫెయిల్యూర్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అలాగే విన్ అండ్ లాస్ అనేది పార్ట్ ఆఫ్ ట్రేడింగ్, బట్ ఓన్లీ మనీ మేనేజ్మెంట్ కెన్ సేవ్ అస్. మనీ మేనేజ్మెంట్ అనేది మనం రేపటి రోజున మళ్ళీ ట్రేడ్ చేయడానికి అవకాశం ఉందా లేదా అనేది మనీ మేనేజ్మెంటే మనల్ని డిసైడ్ చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనకు ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ అయింది డౌన్ సైడ్కి కూడాను. కానీ మనం 12:00 ట్రేడింగ్ ప్లాన్ తీసుకుంటే ఇది బై సైడ్కి వెళ్ళాలి. బట్ స్టిల్ ఇది కూడాను ఈ రోజున రెండు స్ట్రాటజీలు 10:00, 12:00 రెండు ఫెయిల్ అయినాయి. సో నా ట్రేడ్ టోటల్లీ నాకు లాసెస్లో క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అలాగే మనకి తర్వాత మనకి మార్కెట్ చూస్తాను అప్ సైడ్కి వెళ్ళింది. అగైన్ మళ్ళీ ఇక్కడ 35,200 లెవెల్స్లో సపోర్ట్ తీసుకుని ఇక్కడ మార్కెట్ అట్ ద ఎండ్ సస్టైన్ అయింది. మనం చెప్పుకున్నాం 35,000 and 35,500 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది. మార్కెట్ అదే రేంజ్లో ట్రేడ్ అవుతా ఉంది ఫ్రెండ్స్. సో రేపటికి మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో చూద్దాము. రేపటికి మనకి ఏ విధంగా ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంది? సో రేపటికి మనకు చూస్తే ఈరోజు హై ఎండ్లో మార్క్ చేద్దాం. ఈరోజు హై ఎండ్లో మార్క్ చేసిన తర్వాత మనకి రేపటికి ఏ విధంగా ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి? ఈరోజు ఆల్ బ్యాంకింగ్ స్టాక్స్ చాలా బాగా పర్ఫామ్ చేసినాయి. రేపటికైతే హెచ్డిఎఫ్సి వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. అది హెవీ వెయిటేజ్ స్టాక్ మనకు తెలుసు. బట్ స్టిల్ మనకి రేపు ఇంకా దాని కీ రోల్ ప్లే చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి మనం వన్ ఆఫ్ ద వోల్టైల్ స్టాక్గా లేకపోతే మొమెంటమ్ స్టాక్గా హెచ్డిఎఫ్సిని ఒక దాన్ని చూజ్ చేసుకున్నాం రేపటికి. సో మనం ఈ రోజున హై ఎండ్లో మార్క్ చేస్తున్నారు. హై అండ్ మనకి అప్ సైడ్కి కానీ మార్కెట్ ఇది లెవెల్స్ని బ్రేక్ చేసింది. రేపు కానీ మనకి పాజిటివ్గా ఓపెన్ అయింది. 35,000 అబోవ్ కానీ 35,500 అబోవ్స్ కానీ మార్కెట్ ఓపెన్ అయింది ఈ రోజును కానీ బ్రేక్ చేసింది అంటే మనకి మోస్ట్ పాజిబుల్లీ 36,000 అనేది రీజనబుల్ ఫీజిబుల్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. ఓకే, సో మనం డేటాను కూడా వాచ్ చేద్దాము. బట్ నాట్ ద బ్యాంక్ నిఫ్టీ వాచ్ చేద్దాము. సో నిఫ్టీని ఎలా ఉందో కూడా చూద్దాం. సో అయితే లో మార్క్ చేస్తా ఉన్నా. ఇన్ కేస్ బ్రేక్ అయింది అంటే మనకి ఎక్కడి వరకు రావచ్చు అది కూడా చూద్దాం. అలాగే మనకి రేపటికి నో ట్రేడ్ జోన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు చాలాసేపు మార్కెట్ అదే లెవెల్స్లో సస్టైన్ అయింది, ఇన్ ద మార్నింగ్ అండ్ ద ఈవినింగ్ బోత్ ద టైమ్స్ అనమాట. సో 200 లెవెల్స్ నుంచి 350 లెవెల్స్. సో కాబట్టి మనకి 150 పాయింట్స్ కూడా మనకి వెరీ గుడ్ ట్రేడింగ్ అనమాట రేపటికి. యూజువల్గా మనం మోర్ దెన్ 200 చూస్తూ ఉంటాం, లెస్ దెన్ 150 అనేది విచ్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. సో రేపటికి ట్రేడింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు బిగినర్స్ మార్కెట్ వోల్టైల్గా ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి. రేపైతే బిగినర్స్ అందరూ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో కాబట్టి డౌన్ సైడ్కి వస్తే ఎలాంటి పాసిబుల్ లెవెల్స్ ఉన్నాయి, డౌన్ సైడ్కి వస్తే మనకి ఎలాంటి లెవెల్స్ ఉన్నాయంటే చూడొచ్చు. మనకి అగైన్ సేమ్ లెవెల్స్ ఈ ఫ్రైడే రోజున ఏదైతే లోస్ ఉన్నాయో అవే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ జనరల్ మనం కానీ గుర్తుపెట్టుకోవాలి అంటే ఫ్రైడే హైస్ అండ్ లోస్ నిఫ్టీలో ఏ విధంగా చెప్పుకున్నాం ఇక్కడ అదే. అయితే ఇంకా కొన్ని ప్యాటర్న్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే మనం గమనిస్తే మనకి మార్కెట్లో ఒక బ్రేక్అవుట్ అనేది అవకాశం ఉంది. సో మనకి ఇలాగ ట్రేడ్ అవుతూ ఉంది. సో
అలాగే అప్ సైడ్ నుంచి కూడా మనకి ఇదే ప్యాటర్న్ చూస్తూ ఉన్నాం. సో రేపు ఈ బ్రేక్అవుట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బ్రేక్అవుట్ కానీ జరిగింది అంటే ఐదర్ అప్ సైడ్ డౌన్ సైడ్ ఒక డైరెక్షన్లో మనకి ట్రేడ్ అవడానికి పాసిబుల్ ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో కాబట్టి మనకి బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయండి. ఓపెనింగ్ రేంజ్లో బ్రేక్అవుట్ అయితే వెల్ అండ్ గుడ్, ఎర్లీగా మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. లేదు అంటే మాత్రం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మార్కెట్ కానీ ఈ లెవెల్స్ని కానీ రిజెక్ట్ చేసింది అంటే అగైన్ మనం పీఈ పొజిషన్ తీసుకోవచ్చు. పొజిషన్ తీసుకుంటే ఎప్పుడైనా సరే స్ట్రైక్ ప్రైస్ ఎక్కడైతే ట్రేడ్ అవుతూ ఉందో ఆ ట్రేడ్ అయ్యే స్ట్రైక్ ప్రైస్ నుంచి 100 అబోవ్ 100 బిలో, ఇన్ కేసు ఇక్కడ కానీ రిజెక్ట్ అయింది అంటే మనం 35,100 లేదు అంటే 35,000 స్ట్రైక్ ప్రైస్తో మనం ట్రేడ్ చేయడం అనేది గుడ్ చాయిస్. అలాగే అప్ సైడ్ అయితే 35,500 అనేది వెరీ గుడ్ స్ట్రైక్ ప్రైస్ అన్నమాట. సో ఈ రెండు ప్రైస్ని గుర్తుపెట్టుకోండి, 35,500 అండ్ 35,000. సో అలాగే మనం డేటాను ఒకసారి పరిశీలిద్దాం. డేటాను ఒకసారి చూస్తే మనకి నిఫ్టీ కానీ చూస్తే మనకి మనం ఏదైతే బుల్లిష్గా ఉంటుందని నా వ్యూ, బట్ ఇక్కడ డేటా చూస్తే ఉల్టాగా ఉంది. ఇక్కడ డేటా మనం దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మనం జనరల్గా చూస్తూ ఉంటాం. డేటా దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే కాల్ రైటర్స్ అండ్ పుట్ రైటర్స్ అనమాట. అంటే కాల్ని పుట్ని సెల్ చేసేవాళ్ళు, మనం జనరల్గా చేసేది బయింగ్ చేస్తూ ఉంటాం ఇంట్రాడేలో. ఎవరైతే హ్యూజ్ లాట్ ఆఫ్ మనీ ఉంటుందో లేకపోతే లార్జ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఉంటుందో వాళ్ళు సెల్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ సెల్లర్స్ అనమాట వీళ్ళు. సెల్లర్స్ ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు కాల్ని సెల్ చేస్తూ ఉన్నారు అంటే మార్కెట్కి రెసిస్టెన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్ళడానికని. సో ఇక్కడ చూస్తే మనం 14,800 దగ్గర, అలాగే 14,900 దగ్గర, అల్టిమేట్గా 15,000 దగ్గర మనం హ్యూజ్ రెసిస్టెన్స్ చూస్తూ ఉన్నాం. సో 37,000 and 49,000. బట్ మీన్వైల్ మనం సపోర్ట్ కానీ చూస్తే పుట్లో ఎవరైతే రైట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు సపోర్ట్ని జనరేట్ చేస్తూ ఉన్నారు. ఈ సపోర్ట్ కానీ చూస్తే మనకి 14,500 దగ్గర ఎక్కువ సపోర్ట్ ఉంది, కానీ రిమైనింగ్ అవ్వాలంతా మనకి చాలా లెస్ సపోర్ట్ ఉంది. బట్ డేటాని మనం చూసైతే మనం అప్ సైడ్ మొమెంటం ఉంటుంది అని చెప్పుకుంటా ఉన్నాం. ఇన్ కేస్ బ్రేక్అవుట్ డౌన్ సైడ్గా అయిందంటే కానీ 14,500 అనేది నిఫ్టీలో అగైన్ సపోర్ట్ అనమాట. అంటే మనకి ఈరోజు 760స్లో క్లోజ్ అయింది మార్కెట్, మనకి మోర్ దెన్ 200 పాయింట్స్ రేపు ట్రేడ్ అవడానికి, డౌన్ సైడ్కి ట్రేడ్ అవడానికి పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో బట్ మై వ్యూ ఈజ్ బుల్లిష్, మేబీ రాంగ్ ఆర్ మేబీ రైట్. రేపు నేను విన్ అంటే నా అనాలిసిస్ రాంగ్ అవ్వచ్చు, మేబీ కరెక్ట్ అవ్వచ్చు. మై వ్యూ ఈజ్ అప్ సైడ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. బట్ డేటా ప్రకారం చూస్తే అయితే నాకైతే ఉల్టాగా ఉంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ టుమారో ఏం జరుగుతుందో. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీని కానీ వాచ్ చేస్తే మనకి చూడండి, బ్యాంక్ నిఫ్టీ మనకి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. సో బోత్ రెసిస్టెన్స్ ఇక్కడ కూడా సపోర్ట్ లెవెల్స్ మనకి తక్కువగా ఉన్నాయి. రెసిస్టెన్స్ చూస్తే 25,000, అలాగే అల్టిమేట్గా 36,000 దగ్గర 37,000. సో ఇలాగా రెసిస్టెన్సే మనకి స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది సపోర్ట్ కంటే. అండ్ అట్ ద ఎండ్ మనం చూసినా కూడాను, సో ఇక్కడ 483,000 ఉంటే ఇక్కడ మనకి 318,000 ఉంది. సో చాలా డిఫరెన్స్ ఉందన్నమాట సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి. కాబట్టి మార్కెట్ డేటా ప్రకారం అయితే డౌన్ సైడ్కి వస్తుంది, బట్ మై వ్యూ క్యాండిల్ స్టిక్స్ నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం అయితే మార్కెట్ అప్ సైడ్ పుష్ చేయడానికి పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి. నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ 14,700 అబోవ్ సస్టైన్ అయితే అప్ సైడ్కి ఒక ర్యాలీ రావడానికి పాసిబుల్ ఛాన్స్ ఉన్నాయనేది నా వ్యూ. మేబీ వాచ్ సీ టుమారో వాట్ విల్ హ్యాపెన్. అలాగే రేపటికి మొమెంటం స్టాక్ ఒకటి హెచ్డిఎఫ్సి అని చెప్పాను, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పాను. అలాగే మనకి సెకండ్ స్టాక్ వచ్చేసి సన్ ఫార్మా. రేపటికి 600 రూపీస్ సన్ ఫార్మా. ఈ రోజునంతా కూడా మనకి బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తూ ఉంది, అంటే ఒకటే రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయింది. సో రేపు మనకు ఒక బ్రేక్అవుట్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్యూ డేస్ నుంచి చూస్తే ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. బ్రేక్అవుట్ అయింది అంటే మనకి ఒక 20 పాయింట్స్ మనకి ట్రేడింగ్ రేంజ్ ఉంటుంది. సో కాబట్టి మనకి 20 పాయింట్స్ మధ్యలో మనం ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సారీ ఫ్రెండ్స్, ఈరోజు మన ట్రేడ్ ఎలాగ ఫెయిల్ అయింది. సో మన స్ట్రాటజీస్ ఫెయిల్ అయినాయి, బట్ నేను స్టాప్ లాస్ ఎక్కువగా ఉండడానికి రీజన్స్. సో మనకి ఇక్కడ నో ట్రేడ్ జోన్లో ఉంది కాబట్టి మార్కెట్ మనకి ఎనీ టైం ఇక్కడ జస్ట్ బ్రేక్అవుట్ అయింది అండ్ ఈ ఫాల్స్ బ్రేక్అవుట్ అయింది, అలాగే డౌన్ సైడ్కి ఇక్కడ ఫాల్స్ బ్రేక్అవుట్ అయింది. మనకి ఇదంతా కూడా నో ట్రేడ్ జోన్ అనమాట. కాబట్టి మార్కెట్ ఎనీ టైం మనకి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువసేపు లాంగ్ టైం నేను ట్రేడ్లో ఉన్నాను. అలాగే మార్కెట్ రికవర్ అయ్యింది, బట్ నేనైతే మాత్రం ముందే ఇక్కడ 12:00 ట్రేడ్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ నేను మళ్ళీ ఎగ్జిట్ అయిపోయాను ఈ క్యాండిల్ తర్వాత. సో బట్ స్టిల్ 2 ట్రేడ్స్ నాకు ఈరోజుకైతే రాంగ్ ట్రేడ్స్ అయినాయి అండ్ లాస్ ట్రేడ్స్ అయినాయి ఫ్రెండ్స్. చెప్పాను కదా, ఈ ఎవరైనా సరే గుడ్ ట్రేడర్స్ ఇలాంటి మార్కెట్లో ట్రేడింగ్ ప్లాన్ చేయరు. బట్ ఈరోజుకి నేనైతే స్ట్రాటజీ ప్రకారం ప్లాన్ చేశాను, బట్ ఈరోజున 2 స్ట్రాటజీస్ ఫెయిల్ అయినాయి. బట్ యాజ్ ఎ ట్రేడర్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ లాసెస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ గేమ్. థ్యాంక్ యూ.